హిందూ ముస్లిం ఐక్యత స్థాపించాలి అంటూ జై భారత్ అనే సంస్థ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఆదివారం గుంటూరు నగరం ఆటో నగర్ రోడ్డులో అన్నపూర్ణ కాంప్లెక్స్ లో జై భారత్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు మాట్లాడుతూ ఒక కమిటీని ఏర్పాటు చేసి కార్యవర్గ సభ్యులను అధ్యక్షులను ఎన్నుకోవడం జరుగుతుందని, దీని ముఖ్య ఉద్దేశం ముస్లిం హిందూ ఐక్యత కోసమే అని, మహానుభావులు గాంధీ కన్నకలలను సాకారం కోసం కమిటీ కృషి చేస్తుందని తెలిపారు. దేశం గురించి పనిచేసినటువంటి వాడు పుష్పక రామకృష్ణ స్వామి ఏదైతే కోరారో హిందూ ముస్లిం ఐక్యత స్థాపించండి, మా స్మృతి చిహ్నం ఇదే కాగలదు అనేటువంటి వ్యక్తులు కోరిక మేరకు మన భారతదేశంలో హిందూ ముస్లిం ఐక్యత స్థాపించాలని చెప్పి జై భారత్ అనేటువంటి సంస్థ విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు గుంటూరులో గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి డివిజన్కి సంబంధించినటువంటి కమిటీని ఇక్కడ ఫామ్ చేయడం జరుగుతూ ఉంది. అందువల్ల మేము చెప్తున్నటువంటి శ్లోగన్ జై హో హిందూ ముస్లిం ఏక్ హో సమ హిందుస్థాని ఏక్ హో అనేటువంటి నినాదాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి మీడియా కూడా విజ్ఞప్తి చేస్తాం. హిందూ ముస్లిం ఐక్యతకి మనం పాల్పడతామని అందరూ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. హిందుస్థాని నా పేరు మొహమ్మద్ తఖియతుల్లా. నేను జై భారత్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి జై హో యొక్క సభ్యుణ్ణి. జై హో ఈ దేశ నిర్మాణాన్ని కోరుతా ఉంది, విచ్ఛిన్నాన్ని కాదు, జాతి సమైక్యతను కోరుతుంది, మత సమరస్యాన్ని కోరుతుంది, ప్రజలందరూ కూడా సహోద్భావంతో జీవించాలని కోరుకుంటుంది, సమానత్వాన్ని కోరుకుంటుంది, స్వేచ్ఛను కోరుకుంటుంది. కాబట్టి ఈరోజు గుంటూరులో హిందూ ముస్లింల సమైక్యత దినాలు పాటిస్తూ అందులో భాగంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా గుంటూరు ప్రజలందరికీ మేము తెలియజేసేటటువంటి సందేశం ఇక్కడ ఏమిటంటే, అందరూ కూడా జై హో సంస్థ యొక్క విధి విధానాలను అర్థం చేసుకొని మా కాన్సెప్ట్కి సంబంధించినటువంటి పాంప్లెట్లు మరియు సందేశాన్ని అర్థం చేసుకుని అందరూ కూడా భాగస్వాములై ఈ దేశ నిర్మాణంలో మాతో పాటు కలిసి ముందుకు నడవాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. హిందూ ముస్లిం ఏక్ హో, హిందూ జయ హో, జయ హో, సమ హిందుస్థాని ఏక్ హో, జై హింద్.